సినీ ఫ్యామిలీలో నాగ చైతన్య కంటే ముందుగానే తన ఫ్రెండ్ శ్రేయా భూపాల్తో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోయిన అఖిల్ మధ్యలో ఏవో కారణాల వలన ఆమెకి దూరమైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత విభేదాలతో పెళ్లి వద్దనుకున్న అఖిల్ తర్వాత సినిమాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అఖిల్తో పెళ్లి న్యూస్తో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన శ్రేయా భూపాల్, ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు అనే విషయం బయటకు వచ్చింది. పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఆమెకు సంబంధించిన వార్తలు ఏవీ కూడా బయటకు రాలేదు. అయితే సడన్ గా ఆమె అపోలో ప్రతాప్ రెడ్డి మనవడు రామ్ చరణ్ భార్య ఉపాసన కసిన్ ఆనందిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకుని వార్తల్లోకి వచ్చింది. ఆ ఎంగేజ్మెంట్ ఈవెంట్లో రామ్ చరణ్ ఉపాసన పాల్గొనడం వలన శ్రేయా భూపాల్ వార్తల మీద జనం దృష్టి పడింది. దానికి తోడు రామ్ చరణ్ భార్య ఫ్యామిలీకి చెందిన వ్యక్తితో వివాహానికి రెడీ కావడం, ఆ మధ్య శ్రేయా భూపాల్ నిశ్చితార్థంపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎవరికీ తెలియకుండా ప్యారిస్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చారిత్రాత్మక కట్టడంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్గా వార్తలకి దూరంగా ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వార్త కూడా రామ్ చరణ్ ఉపాసన వలన బయటికి తెలిసింది.